ICT కేబుల్. బుధవారం సమత్ ఫంక్షన్ హాల్లో ప్రభాకర్ గౌడ్ మాట్లాడిన తీరును రమేష్ మహారాజ్ వర్గం నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తీవ్రంగా ఖండించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెట్ టుగెదర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అమీర్ అబ్దుల్లా గారికి वारी वारी सोदर कॉलेज सैफुला पीसीसी राष्ट्र मैनारटी उपाध्यक्ष वारी मैं प्रत्येक धन्यवाद इकड़कोच्चा कांग्रेस सीनियर नायक सीनियर नायक सरदार खान गारीमा सर गार अलागे कुरवर नगर गार महना गारी मैं सीनियर कांग्रेस भीमा नगर की मैं बशरा मंडल శంకరపాల గారికి మన యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నాయకులు ఇక్కడికి వచ్చిన నా మైనారిటీ సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనం ఎందుకంటే ఎన్నో రోజుల కాంగ్రెస్ పార్టీ మేము ఉద్యమాలు చేస్తూ మరి గతంలో రోహిత్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ స్వీకరిస్తే 20 రోజుల ఈ తాండ్రలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వచ్చి గెలిపించిన తర్వాత మరి అభివృద్ధి చేస్తా అని చెప్పి డెవలప్‌మెంట్ చేస్తా అని చెప్పి ఈ రోజు కేఆర్ఎస్ లో పోయిండు. అలాంటి వ్యక్తిని ఈ రోజు మళ్ళీ ఎలక్షన్ లో నిలబడతే మరి కాంగ్రెస్ కార్యకర్తలంత ఓడగొట్టి తాను కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఎంతగానో తెలుస్తున్నా. మరి ఆ రోజు రోహిత్ రెడ్డి గారికి ఎలిపోయినాక రమేష్ సాబ్ తెలుసు కదా, రమేష్ సాబ్ ఆ రోజు రోహిత్ రెడ్డికి టికెట్ అమ్ముకొని నాకు ఆరోగ్యం మంచిదని ఈ రోజు హైదరాబాద్ లో ఉంచిన తర్వాత వన్ ఇయర్ తర్వాత కాంగ్రెస్ లో అందరూ రోహిత్ రెడ్డి ఎక్కడ పోయారు, మొత్తం కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరు కానీ కేవలం తాండ్ర పట్టణంలో ఒక 15 మంది, యాలల్లో 15 మంది, పశ్చిమాబాద్ 15 మంది, పెద్దమల్ల 15 మంది, తాండ్ర మండల 15 మంది వీళ్ళు వీళ్ళ తర్వాత ఎట్లయ్యాల పార్టీ కట్టేయాలని చెప్పేసి మేమంతా ఆ రోజు ఉత్తమ్మారెడ్డి పిసిసి అధ్యక్షుడు అప్పుడు విశ్వశర్ణి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మరి మాకు పిలిపించిన తర్వాత మాకు బాధ్యత వచ్చి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అప్పటి నుంచి 4 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో మేము కాంగ్రెస్ జెండా పట్టి కేవలం 15 మంది తాండ్రలో ధర్నా గాని రాష్ట్రలో గాని పార్టీ పిలిపించిన కార్యక్రమం చేసుకుంటూ పోయినాం. తర్వాత చేసుకుంటూ వస్తుంటే మళ్ళా సంవత్సరం తర్వాత రమేష్ సార్ దిగిన మళ్ళా దిగిన మళ్ళా నీళ్ళే ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఇన్ఛార్జ్ అని చెప్పి సరే రాని పెద్ద మనిషి ఉండాలి జిల్లా ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటే పోతుంటే ఏ కార్యక్రమం చేయలేడు, ఎవరిని చేయలేడు, ఎవరు ఎందు ఎవరైనా యువకులు కార్యకర్తలు ఎదుగుతున్నామంటే వారే వీడు ఎదుగుతున్నాడు నొక్కాలని చెప్పి జెండా ముగ్గురు చెంచగాలు ఆ చెంచగాలు ఇన్నట్ల ఎవరి ఎదురలేకుండా మరి కాంగ్రెస్ ఇక్కడ తాండ్రలో సీనియర్ నాయకులు సీనియర్ నాయకులు ఒక్కరు కూడా ఈరోజు ఎదోసారి పాఠాపీగా మీటింగ్లు పెడుతున్నారు. ఒక్క సీనియర్ నాయకులు పిలుపు లేదు, మా సీనియర్ నాయకులకు ఎవరు పిలుపు లేదు, పిలుపు లేకుండా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే చేస్తుంటే మరి ఈరోజు టికెట్ రమేష్ సభ ఏమన్నాడు, మరి సోగా తప్పి चार जन क्या बता हम केदार को रमेश साहब तो करते नहीं तो नहीं करते
तीन साल से कांग्रेस लीडर है, आप हर बार एक नायक धारसी जगह पीसीसी प्रधान कार्यदर्शी अला आज 5 अक्टूबर की एक प्रेस भी दी जा रही है, इसका अहम जो मसला है, कल जो हमारे आमिर भाई जो मीटिंग रखे थे समर्थ फंक्शन हॉल में, बहुत अच्छी मीटिंग थी। इससे पहले भी जो है ना सुभाष रेड्डी साहब भी रखे, बहुत अच्छा कर रहे हैं काम, कांग्रेस के लिए कर रहे हैं, बहुत अच्छा काम है ये। करते करते जो है ना एक के ऊपर एक जो तोहमत लगा रहे, जैसा कि रमेश साहब के ऊपर लगा रहे या कोई हमारे केलर साहब के ऊपर लगा रहे, किसी के ऊपर भी जो भी तोहमत लगा रहे, ये बहुत ही गलत बात है। आपको मैं एक बात याद दिलाता हूं, 4 साल से रमेश साहब हर डिक्लेरेशन में गाड़ियां लगाए, उसका हिसाब है हमारे पास, मैं भी लिखा हूं उसका हिसाब, और हमारे नरसिंह साहब भी हिसाब लिखे हुए हैं। अगर आपको होना है हिसाब, हम देने के लिए रेडी है आपको हिसाब, कितने पैसे लिए आप गांधी जयंती, कितने पैसे लेते आप, कौन सी भी क्या भी प्रोग्राम रहा 10-10 लाख के लिए आप, मगर किसी को भी 1 रुपया नहीं दिए, क्योंकि बिना पैसे भी नहीं दिए। फिर उनको पूछे तो जो ना उल्टा जो ना बोले पैसे नहीं दे रहे, सब बोल के बोले हर किसी को ये बात बोले। हालांकि हमारे पास हिसाब है आज भी, चाहे वो रियाज ड्राइवर साहब होंगे या ना तो नक्सल साहब होंगे या मैं, आपको लिया के पैसे दिए हमेशा, हर प्रोग्राम को पैसे दिए, फिर भी आप जो है ना कभी भी हमें साथ दिए बोलने नहीं बोले, उल्टा क्या बोले मैं जेब से खर्चा करूं बोले, ये सरासर गलत है। आप 1 से 1 रुपया खर्चा नहीं करे आज तक 4 साल से, हम मेरे पास भी हिसाब है, नक्सल साहब का भी हिसाब है, अगर होना है तो कानून की पब्लिक के सामने भी रखने को तैयार है हम। ये 4 साल से जो भी कर रहे हैं रमेश साहब कर रहे हैं यहाँ पे डिक्लेरेशन, कई बार जो है ना राहुल गांधी जी है, प्रियंका जी है, सोनिया जी है, कौन लगाए पैसे, ये कोई भी नहीं दे। जब सरदार साहब शपथ साहब भी टीआरएस में थे, जो भी अब जो टिकट के लिए पूछ रहे हैं वो लोग भी सब टीआरएस में थे, वहां पे रूलिंग पार्टी में रूल कर रहे थे वो लोग। आज उनको याद आ रहा, आज कौन लेके आए रमेश साहब, यहां तक लाए 4 साल से जो लेके आए रमेश साहब लाए ना, आज रमेश साहब की बात कैसा आप झूठ बोलते बोलो, और कौन बोल रहे 4 लोग आए थे, 4 लोग आए, बिल्कुल 4 लोग आए वहां पे, 4-5 लोग आज काम करे, कौन करे, नरसिंह साहब, दूसरे हमारे धनाधर रेड्डी पटेल, धारा सिंह साहब, उत्तम चंद साहब, सरदार खान साहब, हमारे नरसिंह साहब, अलीम भाई, और हमारे बसवराज अना मल्लना, और हमारे सरदार खान साहब, और नगेश साहब, ये आर्डर सदमी मिलके यहाँ पे रुके, इससे हटके कौन थे बोला यहाँ पे। और जब यहां से रोहित रेड्डी गए तो आप कौन लाके बिताए प्रेसिडेंटशिप पे, रमेश बालाजी साहब को प्रेसिडेंट बनाए, वहां पे तुम्हारी इज्जत देकर बिताए, तुम आज तुम जो है ना वो खरीदते नो खरीदते, किसके पास भी दम नहीं है तार हुए रमेश बालाजी को खरीदने के लिए, उनका व्हाइट मनी खाली बताए ना, व्हाइट मनी के वाला सबसे नफरत, ये सब ब्लैक मनी वाले, ये सब ब्लैक लोग आए। रमेश महाराज के बारे में आइंदा से कुछ भी मत बोलिए, हमारी यहां से रिक्वेस्ट है, कांग्रेस को चिताना है हमारे को, हम लड़ने का नहीं है, ये टाइम हम सब मिलकर काम करना है, चाहे सुभाष रेड्डी होने दो, चाहे सपत साहब होने दो, चाहे रमेश महाराज होने दो, केलर होने दो, कोई भी होने दो, आज ये जो प्रॉब्लम क्रिएट कर रहे हैं ये लोग अपोजिशन की जो है ना अपोजिशन की चाल है, अपोजिशन वाले उसको इसको मिली करके पैसे थोड़े खिला के लाखों लाख खर्चा करके हम लोगों को लड़ाने की कोशिश कर रहे हैं। हम यहां से आपको एक ही मैसेज दे रहे हैं, ये लड़ने का टाइम नहीं है, ये टाइम सब मिलके काम करने का है, जिसकी भी टिकट आंदे हम करेंगे, बिल्कुल काम करेंगे हम, यही बात आपको समझाना चाह रहे हैं। आप आइंदा से जो है ना रमेश महाराज के बारे में कुछ भी नहीं बोलना, क्योंकि आज जो भी पार्टी बची हुई है सिर्फ और सिर्फ रमेश महाराज की वजह से बची हुई है, जो भी पैसे लगाए क्लियर कट कर रहा हूं, हिसाब होना है तो आगे ले सकते, रमेश महाराज इज द ओनली 1%। जय हिंद, जय कांग्रेस।
सीटी केबल।